బ్రహ్మం వందే హాస్య గురు ఏడుకొండలవాడి ఆశీస్సుని వెండి కొండలోడి అంశని అందుకుని తండ్రి నాగలింగమాచారి తల్లి లక్ష్మీనరసింహ గర్భగుడిలో వెలసినోడు వెల కందనోడు మాకు బహుమానంలా వచ్చి మా బ్రహ్మానందం అయ్యాడు చిత్ర చిత్రానికి విచిత్రాల విందయ్యాడు తనని తాను చెక్కున్న సంపూర్ణ నటుడయ్యాడు నవ్వులాట మొదలెట్టాడు మొదలెట్టడమే తెలిసినోడు ఆడుతూనే ఉన్నాడు ప్రేక్షకులు మనమే మారుతూ ఉన్నాం హాస్యం లాస్యం వ్యంగ్యం వెటకారం అమాయకత్వం గాంభీర్యం చమత్కార చలోక్తులు ఈ పొట్టోడి పుట్టెడు ఆస్తి కళ్ళు విప్పినా తెరచినా నోరు తెరచినా బిగించినా నడిచినా పరిగెత్తినా జారినా జారి లేచినా కదిలినా మెదిలినా గంతులేసిన నిలువెత్తు నవ్వులమయం మన బ్రహ్మానందమయం పరిశ్రమ కొంగు బంగారం అయ్యాడు ప్రేక్షకుల కొనియాడబడ్డాడు బ్రహ్మంగాడి బొమ్మ సుత్తేశాలు పిల్లాడు ఏడుపాపేస్తాడు ముసలాడు పడుచోడైపోతాడు తలపోటు ఎగిరిపోద్ది ఒంటి నొప్పులు గాల్లో కలిసిపోతాయి ఓ మాట చెప్పునా హత్య చేసేవాడికైనా ఆత్మహత్య చేసుకునేవాడికైనా వాళ్ళు వెళ్లే దారిలో బ్రహ్మానందం బొమ్మ కనపడాలని కోరుకుంటా గుండె నిండా నవ్వుకుంటారు మనసు మార్చుకుంటారు నటుడు గురువు సద్గురువుల త్రిగుణాల త్రిఫలాల తిరునామంటోడు కళ్ళు తెరచి చూస్తే బ్రహ్మానందం మనోనేత్రమై తరచు చూస్తే బుద్ధి వృక్షమై బోధి వృక్షమై బ్రహ్మోపదేశమై సాక్షాత్కరిస్తాడు అక్షర లక్ష బ్రహ్మానందం ఎదురయ్యే పెద్ద బాలశిక్ష బ్రహ్మానందం ఆనాడు విద్యార్థుల నవ్వుల పాలు కాకుండా బోధించిన గురువు తానే ఈనాడు ప్రేక్షకుల నవ్వుల కేరింతల్లో ముంచెత్తే నటుడు తానే ఆనాడైనా ఈనాడైనా అటే పైన ఇటే పైన విలువ తగ్గని వన్నె చెరగని నాణ్యమైన నాణ్యం కన్నెగంటి బ్రహ్మానందం ఈ సత్తనపాలి సత్య ఈ సత్తనపల్లి సత్యకాలపోడు కళామతల్లి నీడన శివుడై తాండవిస్తాడు ఇంట్లో వెంకటేశుడి జాడన కళ్ళజోడెట్టుకున్న విభూతి పండల్లే కూర్చొని లక్ష్మి లక్ష్మి అంటూ నామాలు వల్లే వేస్తూ కాఫీ చప్పరిస్తూ అక్షరం రాస్తాడు మంచి పదబంధం అవుద్ది గీత గీస్తాడు అపురూప చిత్రమై అవుద్ది చలోక్తులు విసురుతూ ఆర్యోక్తమవుతాడు నవ్వుల ముత్యాలను వడ్డిస్తూ ముత్యాల పండిస్తాడు ఈ స్నేహగాన లోలుడు ఈ సహపంతి భోజన ప్రియుడు భాగవతమై వినిపిస్తాడు రామాయణమై నినిపిస్తాడు భారతాల బోధిస్తాడు పాటై పద్యమై కవిత్వమై సాహిత్యమై చిత్రలేఖనమై పురులు విప్పే బహుముఖ ప్రజ్ఞాశాలి మన బ్రహ్మానందం కాలక్షేపాల చాటింగుల్లో సోషల్ మీడియాల మీటింగుల్లో జఫుల్గా మీమ్స్గా ఎంటర్ అయ్యి తుంటర్ అయ్యి మా ఎక్స్ప్రెషన్ తానయ్యి నవ్వుతాడు నవ్విస్తాడు ధన్యస్సు బ్రహ్మయ్య నందుల్ని ఫిలింఫేర్లని సంతోషాల సత్కారాలని కంకణాల కీర్తి కిరీటాలని సైమాలని డాక్టరేట్లని గిన్నీస్ రికార్డులని పద్మశ్రీలని తెలుగు మనస్సుల్ని గెలుచుకున్న ఈ బ్రహ్మానందం మంచి నటుడే కాదు మంచి కొడుకు మంచి నాన్న మంచి తాత మంచి స్నేహితుడు మా బ్రహ్మానికి అంత మంచి జరగాలి శుభం జయం అద్భుతం ఒకసారి గట్టే చెప్పట్లండి ఇంత అద్భుతంగా బ్రహ్మానందం గారి గురించి ఇంత అద్భుతంగా అక్షర రూపంలో ఆవిష్కరించినటువంటి మా ఉత్తేజికి చిరు సన్మానం అండి మేము మాటల్లో చెప్పలేము థ్యాంక్స్ చెప్పాల్సిందే